అడవి మధ్యలో ఈ టెంపుల్ ఉంది రోడ్డు పక్కన. నూరు వరకు వచ్చేసాను. ఇది బెల్లం చాయ్ అట. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసాను చూడండి, ఎగ్జిబిషన్ నాగోజాత. ఛానల్ ఫ్రెండ్, టుడే న్యూ వీడియో. ఈరోజు మనం వెళ్ళబోయేది నాగోబా జాతర. మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, నెంబర్ వన్ మేడారం సమ్మక్కసారలమ్మ జాతర. దాని తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతర ఈ నాగోబా జాతర ఫ్రెండ్స్. ముస్లిం వంశీయులు జరుపుకునే జాతర, అంగరంగ వైభవంగా ఆదివాసులు జరుపుకునే జాతర ఫ్రెండ్స్. ఇది మన తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో ఈ జాతర జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొండగట్టు నుంచి స్టార్ట్ అయ్యాను, అక్కడికి వెళ్తున్నాను. మొత్తం 120 కిలోమీటర్లు ఉంది కొండగట్టు నుంచి. నేను ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ కూడా చెప్పాను ఫ్రెండ్స్, చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. లెట్ స్టార్ట్ టుడే వీడియో. మొత్తానికైతే కొండగట్టు నుండి ఒక 60 కిలోమీటర్లు వచ్చాను. ఇది కలమడుగు బ్రిడ్జి. ఈ బ్రిడ్జి అవతల కమ్మునూరు బ్రిడ్జి దాటితే కలమడుగు వస్తుంది. కలమడుగు ఇది గోదావరి నది మీద కట్టారు బ్రిడ్జి. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మళ్ళీ నాగోబా జాతర ఇంకొక 60 కిలోమీటర్లు ఉంది. చూద్దాం మరి, ఇదంతా కూడా వ్యూ అయితే నాకైతే నచ్చింది, అందుకే ఇక్కడ ఆగాను. ఒకసారి మీరు కూడా లుక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యలో ఎక్స్ రోడ్ అంటారు దీన్ని, ఉట్నూరు ఎక్స్ రోడ్ అంటారు. స్టేట్ వెళ్తే కడేమ్ అండ్ నిర్మల్ వస్తుంది. ఇటు ఈ రోడ్ వెనకాల స్టేట్ వెళ్తే జన్నారం లక్షట్పేట వస్తుంది. మనం ఇప్పుడు వెళ్ళేది ఇటు రైట్ సైడు, ఇటు వెళ్తాం మనము. ఉట్నూరు వెళ్ళాలి. ఉట్నూరు 30 కిలోమీటర్లు ఉంది ఇంకా ఇక్కడ నుంచి. ఉట్నూరు నుంచి మళ్ళీ నాగోబా జాతర ఒక 20-25 ఉంటుంది. ఆయన ప్రస్తుతానికైతే ఇది ఎక్స్ రోడ్. వెదర్ కూడా మామూలుగా లేదు, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా, ఇక్కడ బొమ్మలు కూడా చెట్ల నరకవద్దని హెచ్చరించడానికి, సూచించడానికి బొమ్మలు కూడా పెట్టారు. మొత్తానికైతే ఇది అడవి మధ్యలో అమ్మవారి టెంపుల్, మహాగండిపోచమ్మ టెంపుల్. ఇది అడవి మధ్యలో ఈ టెంపుల్ ఉంది రోడ్డు పక్కన. ఒకసారి అమ్మవారిని దర్శించుకొని వెళ్దాము. అయితే ఇక్కడ నుంచి ఉట్నూరు ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. మన నాగోబా జాతర రీచ్ అయ్యాము, దగ్గరకు వచ్చేసాము. ఇంకొక 45 ఉంది అంతే ఇక్కడ నుంచి. వరకు వచ్చేసాను. ఇక్కడ టీ బ్రేక్ కోసం ఆగాను. అమృతతుల్య హోటల్ చాయ్ తాగేసి ఇక డైరెక్ట్ నాగోబా జాతర వెళ్ళడమే. 22 కిలోమీటర్స్ ఉంటుంది ఉట్నూరు నుండి కెస్లాపూర్ కదా. ఇది బెల్లం చాయ్ అట. మరి ఎట్లుందో తాగి చూద్దాం. పర్లేదు, బాగానే ఉంది.
ఇది ముత్నూరు గ్రామం ఫ్రెండ్స్. ముత్నూరు ఇంద్రవెల్లి దాటిన తర్వాత వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ ద్వారంగా, ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి. కెస్లాపూర్ డైరెక్ట్ నాగోబ జాతర 5 కిలోమీటర్స్ ఉంటుంది. 2024లో 2024 2024 నుండి 15 2024 వరకు జాతర జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూశారు కదా, ఎంట్రీ పాస్ తీసుకొని నేను లోపలికి అయితే వెళ్ళాను. ఇది అసలు అయిన నాగోబాద్ జాతర. అయితే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మొసరం ఎంసీలు జరుపుకునే జాతర ఇది. అయితే కొత్త కోడళ్ళను పరిచయం చేసే భేటీ కార్యక్రమం ఉంటుంది. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, మొత్తానికైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడ వచ్చి కోడళ్ళను పరిచయం చేయడం అంటారు, దాన్ని భేటీ కార్యక్రమం అంటారు. పుష్యమాసం బహుళ పక్షం అమావాస్య రోజు ఈ జాతర స్టార్ట్ అవుతుంది. కలమరుగుకు వెళ్ళి పాదయాత్రతో గోదావరి నది నీళ్లు తీసుకొని మళ్ళీ పాదయాత్రతో తిరిగి కేసలాపూర్కి వస్తారు. మర్రిచెట్టు కింద కలిసిన చెంబును కడతారు. పుష్యమాసం బహుళ పక్షం అమావాస్య రోజు ఆ గంగా జలం తోటి నాగదేవునికి అభిషేకం చేస్తారు. అప్పుడు జాతర స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి 5 రోజుల పాటు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జాతరకు. అయితే మేము 10వ తారీఖు వెళ్ళాము. చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ జాతర, చూడండి ఫ్రెండ్స్. వచ్చేసాను నాగోబా జాతరకు. ఇక్కడ పార్కింగ్ చేసేసాను బండి. అక్కడ మనం ఫస్ట్ కాడ ఆపారు చూడండి, టికెట్ తీసుకున్నాను చూడండి. అక్కడ పార్కింగ్ వాళ్ళు కూడా ఆపారు, అండ్ పోలీసులు కూడా ఆపారు. వాళ్ళకి చెప్పాను నేను యూట్యూబర్ని వచ్చాను, వెళ్తానని చెప్పి ఎంట్రీ పాస్ తీసుకున్నాను. అక్కడ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక గుడి దగ్గరకు వచ్చేసాను. గుడి బయట ఇక్కడ బండి పార్క్ చేసేసా. ఇక వెళ్ళి దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్. నవీన్ గారు ఆలయ ప్రీతి కోసం 1,100 రూపాయలు విడుదల చేశారు. వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు నాగోబా
నాగోబ దర్శనం చేసుకున్నారు కదా ఫ్రెండ్స్, నేను కూడా ఇప్పుడే దర్శనం చేసుకున్నాను. చూశారు కదా టెంపుల్ అయితే మామూలు కట్టలేదు, చాలా అద్భుతంగా ఓం నమః శివాయ. సరే సార్, మొక్కైతే దూద్ బిర్యానీ కన్నా వచ్చేసాను చూడండి. ఎగ్జిబిషన్, నాగోబ జాతరలో ఎగ్జిబిషన్ కూడా వచ్చింది. ఇంకా స్టార్ట్ కాలే, క్రౌడ్స్ పెరిగిన తర్వాత స్టార్ట్ అవుతుంది. చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. సీ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ దిస్ బెల్ ఐకాన్.